బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర వాసులను ప్రతి ఏటా అలరించేందుకు వస్తుంది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. సుమాయాంచ్గా పేరు పిలుచుకునే ఎగ్జిబిషన్ నగర ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నగర ప్రజలకు పర్యాటక అనుభూతితో పాటు వినోదాన్ని పంచి ఎగ్జిబిషన్ నేటి నుంచి నాపల్లిలో ప్రారంభం కానుంది. ఇక నాంపల్లి మైదానంలో ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. 45 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం 2400 స్టాళ్లను ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుము దాదాపు 40 రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక, వైద్యారోగ్య, పురపాలక శాఖల సమన్వయంతో పటిష్ట భద్రత చర్యలను చేపట్టినట్లు వివరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా దృష్ట్యా ఎగ్జిబిషన్ వచ్చే ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిర్వాహకులు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. హైదరాబాద్ మహానగర వాసులను ప్రతి ఏటా అలరించేందుకు వస్తుంది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. సుమాయిచ్గా పిలుచుకునే ఎగ్జిబిషన్ నగర ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. నగర ప్రజలకు పర్యాటక అనుభూతితో పాటు వినోదాన్ని పంచే ఎగ్జిబిషన్ నేటి నుంచి నాంపల్లిలో ప్రారంభం కానుంది. నాంపల్లి మైదానంలో ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 45 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం 2400 ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుము 40 రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్యారోగ్య శాఖ, పురపాలక శాఖల సమన్వయంతో పటిష్ట శాఖలను భద్రతా చర్యలు చేపట్టినట్టు వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఎగ్జిబిషన్ నుంచి వచ్చే ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.